ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అందుచేతను మనము ఆపద్దిన వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోబా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులో నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టెల్లు కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోబా యొద్ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని ప్రిలారా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పాను గదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్గ గొట్టుటకు సాతని యొక్క దూతగా ఉంచబడేను అది నా యుద్ధ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటేని అందుకు నా కృప నీకు చాలును అది నా యుద్ధ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటేని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణులమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తిగల వారము కావలేను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయటకు మన దేవుడు శక్తిగలవాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందున్న కృపచేత బలవంతులముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఆపద్దిన మందు అపవాదిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు నీవిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్